మనలో చాలామందికి కష్టం అంటే తెలియదు. కష్టం అంటే శ్రీశ్రీ గారు ఒక పోయం ద్వారా మహాప్రస్థానంలో ప్రతిజ్ఞ అనే పోయం ద్వారా చెప్పారు. పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబుడేడోయ్. నిరపరాధులై దురదృష్టంచే చరసాల చిక్కే వాళ్ళు లోహ రాక్షసుల పదఘట్టనచే కొన ప్రాణంతో కనలే వాళ్ళు కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని గోతిని వెదకే వాళ్ళు అనేకులింకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘ శృతిలో తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్. కావున లోకపు అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మజీవులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగాయిక జనించబోయే భావివేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తానోయ్. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్ నా వినుతించే నా విరచించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. సో కష్టం అంటే మనం చాలామంది ఏమనుకుంటామంటే మనీ సంపాదించేదానికి మనం పడే కష్టమే కష్టం అనుకుంటాం మనం. కానీ మన ఆరోగ్యాన్ని ఎప్పుడు హెల్దీగా మన బాడీని హెల్దీగా ఉంచుకునేదానికి మనం పడాల్సిన కష్టం చాలా ఎక్కువ. మనము లక్ష దీపోత్సవాలు చేస్తాం, వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం, రాముని పూజిస్తాం, కోటి దీపోత్సవాలు చేస్తాం, శివుణ్ణి పూజిస్తాం, అందరినీ పూజించవలసింది, అల్లాను జీసస్ని అందరినీ పూజించాం, అందరినీ పూజించుకో, ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు పూజించుకోవచ్చు. కానీ అంతకు మించి దేవుళ్లకు మించి మన శరీరాన్ని మనము దేవుడిగా భావించి మన శరీరానికి మనము యోగా మెడిటేషన్ అనే రెండు పూజలు మనం సమర్పించుకోవాలి. మన శరీరానికి కష్టపడి ఆ పూజలు చేయాలి. మన దేవుణ్ణి పూజించడం చాలా సులభం. లక్ష దీపోత్సవాలు కోటి దీపోత్సవాలు డబ్బులు ఖర్చు పెట్టి చేయడం చాలా సులభం. కానీ కష్టపడి మన శరీరానికి మనం చేయాల్సిన పూజలు యోగా మెడిటేషన్ అవి చేయడం చాలా కష్టం. కానీ కష్టపడి ఆ రెండు పూజలు మన శరీరానికి మనం చేస్తేనే మన శరీరం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా మన జీవితాన్ని కొనసాగించవచ్చు. ఆరోగ్యంగా ఉంటే సుఖం సంతోషం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి. సో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మనకు ఆరోగ్యం రాదు. సో ఆటోమేటిక్గా సుఖం సంతోషం అనేది మనకి జీవితంలో ఎంతమంది దేవుళ్ళని పూజించినా మనము మనకి 10% మనం నమ్మకం పెట్టుకోవచ్చు. 90% మన శరీరమే మనకు శక్తిని ఇస్తుంది అని నమ్మి మనం రెగ్యులర్గా కష్టపడి యోగా అనేది చేయాలి. సో అందుకనే నేను కష్టం గురించి శ్రీశ్రీ గారు చెప్పిన పోయము కష్టపడి చెప్పాను.